ప్రమాణ స్వీకారం చేస్తాము అన్నట్టు అప్పటిలో ఏంటి మీకు హింట్ ఇచ్చేసింది అన్నట్టు చాలా చర్చలు జరిగాయి. అవును. సో అంటే ఇప్పుడు ఫలితాలకు ఇంకా ఇంకా కొన్ని రౌండ్స్ మిగిలే ఉంది. ఓవర్సైట్ క్లారిటీ వచ్చేస్తుంది మనకి. సో ఇక్కడ ఒక ఛానల్ కాంగ్రెస్ 63 బిఆర్ఎస్ 42 बीजेपी 10 बीजेपी 10 అనేది కొద్దిగా వరీ बीजेपी 10 వస్తే కొద్దిగా కాంగ్రెస్ కంగారు పడాలి. ఎంఐఎం 4 దగ్గర ఆగింది. సో చూద్దాం ఒక 1 అవర్ పోతే మనకి రఫ్ పిక్చర్ వస్తుంది. ఇంకా 2 అవర్స్ వస్తే టోటల్ క్లారిటీ వస్తుంది. ఓకే రాజశేఖర్ గారు, అయితే కొన్ని ఎగ్జిట్ పోల్స్ మనం చూస్తే గనక హంగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నట్టు అంటే ఎగ్జిట్ పోల్స్ అవి చెప్పాయి. సో ఆ పరిస్థితి ఉందంటారా ఇప్పటి వరకు ఉన్న ఫలితాలు? అంటే బీజేపీ అనూహ్యంగా, అదే చెప్పాను కదా, 10 దాటితే బీజేపీ హంగ్ వచ్చే అవకాశం ఉంటుంది. బీజేపీ సింగిల్ డిజిట్ లో ఉండాలి, అంటే ఓట్ షేర్ లో కూడా సింగిల్ డిజిట్ లో ఉండాలి, నంబర్ ఆఫ్ సీట్స్ లో కూడా సింగిల్ డిజిట్ లో ఉంటే హంగ్ రాదు. బీజేపీ గనక 15 అట్లా తెచ్చుకుంటే డెఫినెట్గా హంగ్ వస్తుంది. సో బీజేపీ ఓట్ షేర్ కూడా 15% చేరుకుంటే హంగ్ వచ్చే అవకాశం ఉంది. సో అటువంటి ఏదైతే ప్రస్తుతానికైతే ట్రెండ్స్ అటువంటివి చూపించట్లేదు బీజేపీ కమ్ టు 9. సో ఇప్పుడు ఎంఐఎం కొద్దిగా 4 అంటే కొద్దిగా క్వశ్చన్ మార్క్, అక్కడ 5 నుంచి 6 వస్తాయి అనుకున్నాం మనం. వాళ్ళు ఆగారు ఇంకా 2-3 రౌండ్లు అయితే, అంటే ఓల్డ్ సిటీలు ఎలా ఉంటుందంటే హిందూ డామినేటెడ్ ఏరియాస్ రౌండ్స్ కనుక ముందు కౌంటింగ్ మొదలెడితే వెనుకంజలో ఎంఐఎం ఉంటుంది, మళ్ళీ ముస్లిమ్స్ డామినేటింగ్ ఏరియాలో రౌండ్ కౌంటింగ్ మొదలైతే మళ్ళీ వాళ్ళు పుంజుకుంటారు. సో అది ఫైల్ ఆఫ్ లాస్ట్ వరకు తెలియదు. అది ఇక్కడ మనం చూస్తుంటే కనుక కేసీఆర్ గారు నాకు మరి అది కామారెడ్డిలో రివర్స్ అవుతుంది అనుకున్నాను. కేసీఆర్ వెనుకొంజ ఇప్పటికి కూడా మళ్ళీ కామారెడ్డిలో వెనుకొంజ ఉంది కేసీఆర్ గారు. రేవంత్ రెడ్డి 3 రౌండ్లో కంటిన్యూస్గా లీడ్ చేస్తూనే వస్తున్నారు. సో అది కొద్దిగా ఆలోచించాలి. మదిరలో బట్టి విక్రమార్క గారు 12,500 ఓట్లతో లీడింగ్లో ఉన్నారు. సో అదొక ఆయన కూడా వన్ ఆఫ్ ద కంటెండర్ ఆఫ్ సీఎం పోస్ట్ కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో పోటాపోటీ ఉంటుంది. పాడి కౌశిక్ రెడ్డి కూడా ఆధిక్యంలో ఉన్నారు కదా సార్ ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి. అవును, బీఆర్ఎస్ అభ్యర్థి అంటే బండి సంజయ్ పీద. ఇక్కడ మీరు చెప్పేది గంగుల కమ్మనక పాడి కౌశిక్ రెడ్డి. ఇక్కడ ఒక నిమిషం, ఈటల రాజేందర్ మీద. రాజేందర్ మీద సో ఆయన కొన్ని స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు కదా అప్పుడు. సో చూద్దాం, కాకపోతే పార్టీ ఓడిపోతుంది కదా, ఆయన ఆధిక్యంలో ఉంటే సరిపోదు, పార్టీ ఓడిపోతుంది. అంటే ఈ మ్యాజిక్ జరగడానికి మొత్తం క్రెడిట్ రేవంత్ రెడ్డికి అయితే ఇవ్వలేము మనము. అంటే కేసీఆర్ మీద వ్యతిరేకత తీసుకురావడంలో బండి సంజయ్ కీలక పాత్ర. 7 క్రితం చూస్తే కనుక బండి సంజయ్ నిర్విరామ కృషి చేశారు మన కేసీఆర్ వ్యతిరేకత, బీఆర్ఎస్ మీద వ్యతిరేకత తీసుకురావడానికి ప్రజల్లో విస్తృతంగా పర్యటించారు. సో అది పనిచేసింది. అది పనిచేసేటప్పటికల్లా ఆయన తప్పించటము, సో బీజేపీ క్యాడర్లో నిరాసక్త వచ్చింది, ప్రజల్లో అనుమానాలు రేకెత్తాయి, వీళ్ళిద్దరూ కలిసిపోయారా అని. సో ఇవన్నీ కౌంటర్ ఏమైందంటే ఈ యాంటీ ఓట్ ఏదైతే బీజేపీ క్రియేట్ చేసిందో అది డైరెక్ట్గా కాంగ్రెస్కి షిఫ్ట్ అయింది. సో వ్యతిరేకతని ట్యాప్ చేసుకోవడంలో అక్కడ బీజేపీ ఏం చేసిందంటే బండి సంజయ్ని తొలగించకుండా ఉంటే హంగ్ అన్న వచ్చేది. బీజేపీ గెలుస్తుందో లేదో మనకి చెప్పలేం కానీ హంగ్ అయితే వచ్చేది. హంగ్ వస్తే ఏమవుతుందంటే అప్పుడు బీజేపీ అన్నా లేదా బీఆర్ఎస్ అన్న ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. సో ఏదేమైనప్పటికీ ఫలితాలైతే కాంగ్రెస్కి ప్రస్తుతానికి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి, దాదాపు అవకాశాలు కాంగ్రెస్కే కనబడుతున్నాయి. 65 దాటితే కనుక కాంగ్రెస్కి సీల్ చేయడం కూడా కష్టమవుతుంది రాబోయే రోజుల్లో. అంటే గతంలో కర్ణాటకలో మధ్యప్రదేశ్లో జరిగినట్టు చీల్చాల్సిన అవసరం ఏమైనా వస్తే 65-70 మధ్యలో ఉంటే కొద్దిగా కష్టం. 65 లోపల ఉంటే అదే మన సరే మళ్ళీ ఏదన్నా హార్స్ ట్రేడింగ్కి ఏమన్నా అవకాశాలు ఉంటాయి. సార్ అయితే ఏ పార్టీకైనా కానీ బాగా పట్టున్న జిల్లాలు పట్టున్న స్థానాలు కొన్ని ఉంటాయి. సో అనూహ్యంగా ఏంటంటే వాళ్ళు కూడా ఊహించిన రీతిలో వాళ్ళకి పట్టున్న స్థానాల్లో ప్రత్యర్థులు గెలుస్తారు, ప్రత్యర్థులు గెలవడం వీళ్ళు అంటే దారుణంగా ఓడిపోవడం అనేది చాలాసార్లు మనం చూసాం. సో అటువంటి స్థానాల్లో పార్టీలు వెనుకబడ్డానికి కారణం ఏంటంటారు? అంటే ఇన్కమ్స్ అంటే ఒకసారి పీపుల్స్ మ్యాండేట్ ఒక డిసిషన్కి వచ్చిన తర్వాత చివరి నిమిషంలో ఎటువైపు వెళ్ళాలా, అంటే లీడింగ్ పార్టీ వైపు వెళ్ళాలా అనేది ఒక ఓటు ఒక ఓటర్ కొంతమంది ఒక సెక్షన్ ఆఫ్ ఓటర్ ఉంటారు, వాళ్ళు 5% దాకా ఉంటారు. ఏ పార్టీ అయితే గెలుస్తుందని వాళ్ళు అసెస్ చేస్తారో అటువైపు వెళ్ళిపోతారు వాళ్ళు. సో అదేమవుతుందంటే గెలిచే పార్టీకి ఎన్ఎల్ఏని బూస్ట్ ఇస్తుంది. సో ఇట్లా మార్జిన్లో ఉండి లేకపోతే మనం కంచుకోట అనుకున్న స్థానాలు కూడా ఒకసారి అధికార పక్షం కోల్పోయే అవకాశాలు ఉంటాయి.
సో ఇక్కడ మొదటగా అంటే లిస్ట్ ప్రకటించిన తర్వాత చాలా మంది అంటే అభ్య అసంతృప్తి ఉంది ప్రజల్లో ఇక్కడ బిఆర్ఎస్ ఒక రాంగ్ స్టెప్ వేసింది అన్న చర్చ బాగా నడిచింది సార్ ఏదైతే లిస్ట్ బయటకు వచ్చిన తర్వాత కేసీఆర్ అభ్యర్థులు ప్రకటించిన తర్వాత ఎవరి మీద అయితే వ్యతిరేకత ఉందో మళ్ళీ వాళ్ళకే టికెట్లు ఇవ్వడం జరిగింది సో ఖచ్చితంగా అది దాని ఎఫెక్ట్ ఉంటుంది అన్న వార్తలు వచ్చేప్పుడు అంటే 10 సంవత్సరాల పరిపాలన మీద వ్యతిరేకత డెఫినెట్ గా ఉంటుందండి ఎవరైనా సరే మీరు కంట్రీ అందరిని అన్ని సార్లు మీరు సంతృప్తి పరచలేరు మెల్లిమెల్లిగా యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ అనేది బిల్డ్ అవుతూ వస్తుంది బిల్డ్ అవుతూ వస్తున్న దాన్ని బండి సంజయ్ మరింత బూస్ట్ ఇచ్చారు కాకపోతే బండి సంజయ్ వెనక్కి తగ్గడంతో ఆయన క్రియేట్ చేసిన యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ ఇది కాంగ్రెస్కి షిఫ్ట్ అయింది సో అక్కడ ఇంకా మరి ముఖ్య విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ మేము కాంగ్రెస్ని గెలిపిస్తాము అని చెప్పేసి చెప్తూ వాళ్ళు చాలా చాలా వ్యాఖ్యలు చేశారు సో తెలుగుదేశం పార్టీ ఎక్కడైతే స్ట్రాంగ్గా ఉంటుందో అక్కడ బీఆర్ఎస్ లీడింగ్ లో ఉందంటే ట్విన్ సిటీస్ కానీ రంగారెడ్డి కానీ బీఆర్ఎస్ ఆధిక్యంలో కనబడుతుంది అంటే తెలుగుదేశం ప్రభావం కాంగ్రెస్ ని గెలిపించడంలో తెలుగుదేశం చూపిస్తున్న ప్రభావం ఏమి కనబడట్లేదు అలాగే బోర్డర్ జిల్లాలైన ఖమ్మం కానీ నల్గొండ కానీ ఆ ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ లీడ్ లో ఉందంటే తెలుగుదేశం ఎక్కడైతే స్ట్రాంగ్ గా ఉందో మేము గెలిపిస్తాము కాంగ్రెస్ అని వాళ్ళు డబ్బా కొట్టుకోవడానికి లేదు అది కూడా న్యూట్రలైజ్ అయిపోయింది ఈ ఫలితాలు చూస్తే తెలుగుదేశం గెలిపించినట్టు ఏమీ కనబడలేదు మనకి ఓకే సార్ అయితే జనసేన బీజేపీ అంటే నాకు నాలుగు స్థానాల్లో లీడ్లో ఉంది మనం చూస్తున్నాం అంటే బీజేపీ ఇప్పుడు 6 స్థానాలు లీడ్కి వచ్చింది సార్ బీఆర్ఎస్ 39 కాంగ్రెస్ 63 స్థానాల్లో లీడ్లో ఉంది ప్రజెంట్ ఉన్న లీడ్స్ మనం చూస్తే ఎంఐఎం 6 స్థానాలకు వచ్చింది సార్ ఇతరులు 1 స్థానంలో ఉన్నారు సో ఎక్కడ జనసేన పేరు ఎక్కడ వినిపించడం లేదు సార్ 8 స్థానాల అభ్యర్థులు నిలబెట్టారు సో దీనికి సంబంధించి మీరు చాలాసార్లు చాలా విశ్లేషణలో చెప్పారు ఫలితాల్లో కూడా మరి ఏంటి సార్ ఇప్పటి వరకు అన్ని అందరు అకౌంట్స్ ఓపెన్ అయినట్టున్నాయి కానీ ఎక్కడ కనిపించట్లేదు బీజేపీలో కలిపి ఉంటుంది కానీ ఇక్కడ ఏం కనబడట్లేదు మనకి నేనేం చెప్పానంటే జనసేన పార్టీ ఎక్కడైనా సరే డిపాజిట్ దక్కించుకుంటే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం రాత్రి 12 గంటల దాకా వాళ్ళు వాళ్ళ కార్యాలయం దగ్గర టపాసాలు కాల్చుకోవచ్చు అని చెప్పారు అలాగే ఆంధ్రలో కాబట్టి జనసేన ఓడిపోయింది అదే తెలంగాణలో అయితే మా దమ్ము చూపిస్తాము కళ్యాణ్ బాబు కల్ట్ చూపిస్తాము అన్న వాళ్ళు ఈ రోజున వాళ్ళ మొహాలు ఎక్కడ పెట్టుకుంటారో చూడాలి అలాగే ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ మనం చూస్తే కూకట్పల్లి ముఖ్యంగా కూకట్పల్లిలో తెలుగుదేశం ఓటర్లు జనసేనకి ఓటు వేసారా లేదా అనేది మనం ఇంకా క్లియర్ ఫిగర్స్ రావాల్సిన అవసరం ఉంది అక్కడ ఒకవేళ 2వ స్థానంలో వచ్చినా సరే మనం కొద్దిగా కన్సిడరేషన్ ఇవ్వచ్చు తెలుగుదేశం ఓటర్లు జనసేనకు వేశారని జనసేన 3వ స్థానంలో ఉంటే లేదా డిపాజిట్ కోల్పోతే మాత్రం ఖచ్చితంగా అంటే 70,000 మార్క్ గతసారి ఎన్నికల్లో హరికృష్ణ గారి కుమార్తె సుహాసిని గారికి 70,000 వచ్చినాయి టీడీపీ తరఫున ఓట్లు ఆ ఓటు మార్క్ కంటే తక్కువ వస్తే కనుక ఆ స్థాయిలో వాళ్ళు ఓటు వేయలేదు కాంగ్రెస్కి ఓటు వేశారని చెప్పేసి మనం అనుకోవచ్చు ఓకే సార్ అయితే కాంగ్రెస్కి సంబంధించి కూడా వాళ్ళ అభ్యర్థుల్ని కాపాడుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ బాగా ఉన్నట్టు తెలుస్తుంది సార్ నిన్న రాత్రి నుంచి జరుగుతున్న హడావుడి మనం చూస్తే ఇంకా డీకే శివకుమార్ వచ్చి ఇక్కడ హోటల్లో బస చేశారు ఆయన అభ్యర్థులందరూ కూడా హైదరాబాద్ వచ్చేయాలి అని చెప్పి అంటే ఒక రకమైన చర్చ ఏంటంటే సార్ కొన్ని మీడియా ఛానల్స్లో వస్తుంది ఏంటి అంటే బీఆర్ఎస్ ఆల్రెడీ ఇప్పటికే కొంతమంది ఓడిపోతామని తెలిసి కాంగ్రెస్ వాళ్ళతో టచ్లో ఉంది సో వాళ్ళ అభ్యర్థులు వాళ్ళు కాపాడుకోవడానికి అభ్యర్థులందరూ అందుబాటులో ఉండాలి ఇమ్మీడియట్ గా హైదరాబాద్ వచ్చేయాలని చెప్పి చెప్పారని తెలుస్తుంది నిజమైనా సార్ అట్లా అంటే అటువంటి పరిస్థితులు ఉన్నాయంటే అంటే గతంలో అనుభవం కొద్దీ అంటే ఎస్పెషల్లీ గోవాలో ఇలాంటివి జరుగుతూ ఉంటుంది వాళ్ళు అత్యధిక స్థానం గెలుచుకున్నప్పటికీ ఇట్లా ఎత్తుకుపోవడం అది జరిగింది అలాగే కర్ణాటకలో ప్రభుత్వం మార్పిడి ఇలా జరిగింది అలాగే మధ్యప్రదేశ్లో అలాగే జరిగింది కాబట్టి ఆ అనుభవాల నేపథ్యంలో వాళ్ళు ముందు జాగ్రత్త చర్యగా ఒకవేళ నేను చెప్పాను కదా 65 కంటే తక్కువ ఉంటే కనుక ఈ హార్స్ రేటింగ్ అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ జాగ్రత్త వాళ్ళు చూసుకుంటున్నారు 65 దాటేలాగానే కనబడుతుంది మనకైతే కాంగ్రెస్ 66 లీడ్ ఉంది ఇంకో ఛానల్లో మన దగ్గర 63 చూపిస్తుంది కానీ అది 66 ఇంకో ఛానల్లో చూపిస్తుంది బీజేపీకి తక్కువ చూపిస్తుంది అక్కడ సో ఇంకొక గంట పోతే మనకి క్లారిటీ వస్తుంది ఓకే సో అంటే కాంగ్రెస్ నుంచి అట్లా వెళ్ళడానికి ఎవరైనా బీఆర్ఎస్ కి రెడీగా ఉండే పరిస్థితులు ఉంటాయంటారా అంటే వీళ్ళు ఇంత పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తారు ఏం చెప్పలేము అంటే ఇప్పుడు వాళ్ళు గెలిచే బోర్డర్లో గెలిస్తే కనుక కొద్దిగా అటు ఇటు అయ్యే ఛాన్స్ ఉంది 65 దాటి అంటే 66 పైబడి ఉంటే కనుక అవకాశాలు తక్కువ సో చూద్దాం మనం